నీతిమంతుడు మా యేసు ప్రభువ మీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి నేను స్థుతిస్తున్నాను ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్నటువంటి బిడ్డలు లోకరీతిగా కాకుండా ప్రభు పరలోకరీతిగా బిడ్డలు జీవించుటకు క్రిందున్న వాటి మీద కాక పైనున్న వాటి మీద వారి మనస్సు నుంచి ఆ ప్రకారంగా వారు జీవించుటకు మీరు కృపను దయచేయమని మీ బంగారు పాదముల మీద ప్రభ మరపెట్టుకుంటూ ఉన్నాను మీరు కనికరాన్ని చూపెట్టండి తండ్రి కనికరాన్ని చూపెట్టండి తండ్రి మీరు కనికరాన్ని చూపెట్టండి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు మీరు నా తండ్రి విడవకుండా ఎడబాయకుండా కాచి కాపాడే దేవుడవు మీ బలమైన ఘనమైన నామమును మీ పాదాల చెంతబెట్టి ప్రార్థిస్తున్నానయ్యా దయచేసి మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు మాకు తోడుగా ఉండు దేవుడు ప్రభా మీ బిడ్డలమైన మేము బలహీనులు కాకుండా బలవంతులుగా మీ కొరకు నిలబడి బలమైన కార్యములు చేయటానికి వాక్యం వింటున్న బిడ్డలు అందరికీ మీరు కృపద ఇచ్చేయండి స్వామి బలపరచండి బలపరచండి యేసు ప్రభుల వారి ప్రశస్తమైనటువంటి నామంలో ఒక్కొక్కరిని స్థిరపరచమని బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సరిక్షమించండి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మంగళవారం యహోశివ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచన ప్రారంభము యహోవ బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు మీ ఎదుట నేటి వరకును ఏ మనుష్యుడును నిలిచి ఉండలేదు ప్రీలర కృపగలిగినటువంటి దేవుడు ఇజ్రాయలుయుల పక్షముగా యుద్ధం చేసి బలము కలిగిన జనమునంతటిని కూడా ప్రభుల వారు తరిమివేశాడు వారిని పూర్తిగా కొట్టివేసి ఉన్నాడు వారి ఎదుట నిలవకుండా దేవుడు చేశాడు ఇజ్రాయిల ఎదుట ఏ మనుషుడును ఎంతవరకు నిలిచి ఉండలేదు మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేసి ఉన్నాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును హల్లే లూయా ప్రియుల గమనించాలి మన పితరుల విషయములో వాగ్దాన దేశమైనటువంటి కణాను ఇవ్వటానికి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలను ప్రభువే తరిమివేశాడు ఆ ప్రాంతం అంతా కూడా తన ప్రజలకు ఆ కృపగల దేవుడు దయచేశాడు ఆ రీతిగా దయచేసిన ఆ గొప్ప దేవుడు నిజంగానే ఎంత గొప్పవాడు ఆ ప్రజల ఎదుట ఎవడు నిలవకుండా వారి పక్షమున యహోవానే యుద్ధము చేశాడు కనుక మీలో ఒకడు వేయి మందిని తరుమును అని వాక్యం సెలవిస్తుంది యుద్ధము చేయివాడు యహోవా గనుక ఈరోజున ప్రభు పిల్లలైన మనము వేయి మందిని తరమగల శక్తిని ప్రభు ప్రతి వారిలో కూడా అనుగ్రహించాడు అయితే మనము చేయవలసింది ఆ మిగిలి ఉన్న జనం మధ్యన నివాసం చేస్తూ వారితో మనము ఐక్యపడకూడదు వారి దేవుళ్ళ పేర్లు ఎత్తకూడదు వారితో సహవాసము చేయకూడదు మనము తొలగి దూరంగా మనం ఉండాలి ఆ ప్రత్యేకతని మనం కాపాడుకోవాలి అప్పుడు ప్రభుల వారు మన పక్షముగా యుద్ధము చేసి శత్రువులను తరమగొడతాడు ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు గనుక ఒక్కొక్కడు వేయి మందిని తరిమే శక్తిని దేవుడు ప్రసాదిస్తాడు ప్రీలారా నన్ను గమనించాలి దేవుని యొక్క వాక్యం ఒక్క నాటికి కూడా అబద్ధం కాదు కదా ఈ దినములలో ఉన్న దేవుడే ఆ దినమున ఉన్న దేవుడు కూడా అపోస్తుడైన పౌలు గారు దేవుడు నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉంటాడు ఆయనలో మార్పు లేదని చెప్పాడు మరి మార్పు లేని ఆ గొప్ప దేవుడు చెప్పిన మాట ఈ రోజుల్లో జరుగుతుందా అంటే చాలా మట్టుకు జరుగుతుంది అయితే చాలా మట్టుకు జరగడం లేదు ప్రిలరా గమనించాలి మనలో ఒక్కడు వేయి మందిని తరమగొట్టగలిగినటువంటి సామర్థ్యత దేవుడు దయచేస్తాడు యుద్ధం ఆయన చేస్తాడు తరిమేది మనము తరమాలి ప్రియుల వాక్యమా రీతిగా సెలవిస్తారు ఈరోజున చాలామంది సేవకులు ప్రభు పిల్లలు ఇతరులను తరమడం లేదా ఆఖరికి తమ ఇంట్లో ఉన్నటువంటి ఆ అన్యాచారములను తరమడం లేదు మనము తరమటానికి శక్తి విహీనులు కావటానికి గల కారణం ఏమిటి అంటే దేవతల ఆచారాలను అనుసరించడం ఆ దేవతలను పూజించు ప్రజలతో సహవాసము చేయడం ప్రియుల ఇలాంటి పనికిరాని కార్యములు బోలడాన్ని మనలో ఉన్నాయి కాబట్టి దేవుడు మన పక్షమున యుద్ధం చేయలేకపోయాడు మనం ఎవరిని తరమలేకపోయాం మనము దేవుడు యుద్ధం చేయనప్పుడు మనం వెయ్యి మందిని తరమగల శక్తి ఉంటుంది అయితే ప్రభు యుద్ధం చేయ చేసినప్పుడు మనలో వేయి మందిని తరిమే శక్తి ఉంది ప్రభు యుద్ధం చేయకపోతే వెయ్యి మంది మనల్ని తరుముతారు జాగ్రత్త ఈరోజు ప్రతి క్రైస్తవుడు పరిగెత్తుతూ ఉన్నాడు ఎన్నో స్థలాలకు నెమ్మది లేదని ఒక్కడు విశ్రాంతి లేదని ఒక్కడు సమాధానం లేదని ఒక్కడు ఆరోగ్యం లేదని ఒక్కడు పేదరికమని రకరకాలైనటువంటి వాటి చేత తరమబడుతూ ఉన్నాడు క్రైస్తవుడి రోజున నీవు తరమవలసిన వాటిని ఇప్పుడు అవి నిన్ను తరుముతూ ఉన్నాయి ఎంతోమంది ఆ రీతిగా వాటి చేత తరమబడి పరిగెత్తి 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 వాటి చేత చిక్కి చచ్చిన ఉన్నారు వాటి చేత తరమబడుతూ అలసి సొ సొలసి సొమ్మసిల్లిపోయిన వారు ఉన్నారు ఎన్నో కుటుంబాలు ఆ రీతిగా పాడైపోయాయి చెడిపోయాయి పడిపోయాయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాయి ప్రీలారా ప్రభు పిల్లలే వారు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభు పిల్లలే వాక్యం కూడా చదువుతున్నారు ప్రభు పిల్లలే ఉపవాసాలు కూడా ఉంటున్నారు అయినా వారి సహవాసాలు మంచివి కాదు దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు వాక్యం చెప్తుంది మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయద్దండి వారి దేవతల పేర్లు ఎత్తకూడదు వాటి తోడని ప్రమాణము చేయకూడదు వాటిని పూజించకూడదు నమస్కరించకూడదు ఆ రీతిగా చేస్తే మీ దేవుడైన యహోవా మీ పక్షం నుండి యుద్ధం చేస్తాడు మీరు వేయి మందిని తరుముతారు రోజున చాలామంది వారి జీవితంలో తరమడం చేతకాక తరిమించుకుంటూ ఉన్నారు కారణం వాక్యంలో సెలవిచ్చినట్లుగా యహోష్వా గ్రంథం ఇరవై మూడు ఎనిమిదిలో చెప్పినట్లుగా ఇతరులతో సహవాసాలు ఎక్కువ ఈరోజున సంఘాలలో చూస్తే ఈ లోక నాగరికతకు తగినట్టుగా ఎంతమంది వేషాలు చూడండి స్లీవ్లెస్ జాకెట్స్ మిడ్డీలు పలసాటి బట్టలు హెయిర్ స్టైల్ ఆ హెయిర్ స్టైల్ అంతా కూడా తల మీద ముసుగు వేసుకొని పాడేవాళ్ళు కానీ ప్రార్థించేవాళ్ళు కానీ అరుదైపోయారు సంఘాలలో కూడా పెద్ద పెద్ద పాస్టర్ల భార్యలు కూడా ముసుకేసుకోరు వాళ్ళని చూసి ఈ సామాన్యమైన ప్రజలు కూడా ముసుగులు వేసుకోరు భక్తిని నేర్పించవలసిన వారే భక్తిలో భక్తి లేని వ్యక్తులుగా జీవిస్తుంటే వాళ్ళను చూసే బిడ్డలు ఏం నేర్చుకుంటారు ఎంత దరిద్రమైనటువంటి వాతావరణం క్రైస్తవ్యంలోకి ప్రవేశించాలి నేడు వెయ్యి మందిని తరమవలసిన క్రైస్తవుడు వెయ్యి మంది ద్వారా తరిమించుకుంటున్నాడంటే కారణం బోధకుడ మనమే బోధకులమైన మనమే బోధకుడైన నేనే సంఘంలో చెప్పవలసిన పద్ధతులు చెప్పక పాటించవలసిన పద్ధతులు పాటించనివ్వక నేనేదో కాలయాపన కొరకు కాలక్షేపం కొరకు పొట్టకూటి కొరకు పని అన్నట్టుగా నేను దేవుని పని చేస్తూ ఉన్నాను అందుకే సంఘంలో ఉన్న ప్రజలు తరమబడుతూ ఉన్నారు అయ్యలారా ఆగండి ఒక్కసారి ఆలోచించండి మీలో అన్యాచారాలు ఏమైనా ఉన్నాయా మీ వివాహ కార్యాలప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పుట్టినప్పుడు ఏవైనా ఉన్నాయా ఒకడు పుట్టినరోజైతే బోలెడంత ఖర్చు ఒకడు చనిపోతే జ్ఞాపకార్థ కూటమని బోలెడంత ఖర్చు ఒకడి పెళ్ళి చేసుకుంటే బోలెడంత ఖర్చు ఈ ఖర్చులతో పాటు అన్యాచారములు ఖర్చు కంటే ఎక్కువగా ఉన్నాయి అందుకే మిమ్మల్ని తరుముతూ ఉన్నాయి శత్రువులు మిమ్మల్ని తరుముతున్నారు శత్రువులకు భయపడుతూ ఉన్నాం శత్రు కార్యాలు మనల్ని జయిస్తూ ఉన్నాయి ఓడిపోయిన వారుగా ప్రాణభిక్షతో శత్రువు ఎదుట శత్రువు పరిగెత్తినట్లుగా మనము కూడా పరిగెడుతూ ఉన్నాం ఎక్కడికి పరిగెత్తాలి విజయ శత్రువు మీద విజయము సాధిస్తే కణానుకు వెళతాం శత్రువు చేత ఓడిపోతే నాకానికి వెళతాం ఎక్కడికి నీ పరుగు ఎవరిని తరుముతున్నా లేక నిన్నెవరు తరుముతున్నారు ఈ విషయాలు ఆలోచించండి ఆలోచించి ఆ కృపగల దేవుణ్ణి హత్తుకొనండి ఆయన శాసనములను హత్తుకొనండి ఆ కృపగల దేవుడు ఆయన వా శాసనముల మార్గములో పరిగెత్తే శక్తిని దేవుడిని నీకు ప్రసాదిస్తాడు నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఒకటో వచనం ముప్పై రెండవ వచనంలో చెప్పబడి ఉంది ఆ రీతిగా మీరు బలపరచబడి వెయ్యి మందిని తరుముదరుగాక ఆమెన్